దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 43వ అధ్యాయము 23వ వచనం. మీకు క్షేమమౌనుగాక భయపడకుడి. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దైవజనునిగా నేను మీకు క్షేమం కలగాలని నా యేసేను నేను వేడుకుంటున్నాను. వింటున్న మీ అందరికీ ఈరోజు మొదలుకొని ప్రతిరోజు అన్ని విషయాల్లో మీకు క్షేమం కలుగునుగాక. అంతమాత్రమే కాదు, భయపడద్దు దేనికి, దేవుడు మీకు తోడున్నాడు. ఆయన తోడుంటేనే మనకు క్షేమం కలుగుతుంది, ఆయన తోడుంటేనే మనకు ధైర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి, భయపడద్దు. మీ ధైర్యానికి కారణం దేవుడు మాకు తోడున్నాడు అని. ఆయన తోడున్నాడు కాబట్టి క్షేమంగానే ఉంటారు. దావీదు భక్తుడు అంటాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును అంటాడు. బ్రతికినంత కాలం కృప పొందుతూనే ఉంటాడంట, క్షేమంగానే ఉంటాడంట. కారణం యెహోవా నా కాపరి అంటాడు. మధ్యలో అంటాడు 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో సంచరించాల్సిన పరిస్థితి వచ్చినా దేనికి భయపడను. ఎందుకు చెప్పనా, ఆయన నాకు తోడున్నాడు. ఆయన దొడ్డు కర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తుంది. ఆయన తోడున్నారు కాబట్టి నేను భయపడను. ఎంత ధైర్యం అండి. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనకి ఎవరెవరో ఎన్నాళ్ళు ఉన్నారు అని ఒక ధైర్యం ధీమా. ఈరోజు నుండి ఎవరు కాదు, ఎవరి వలన మన క్షేమం కలగదు, మనం ధైర్యంగా ఉండలేం. ప్రభు తోడుంటేనే మనం ఎప్పుడు క్షేమంగా ఉండగలం, ధైర్యంగా కూడా ఉండగలం. కనుక ఆయన ఉన్నాడు మీతో ఎప్పుడు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండండి, భయపడద్దు, మీకు క్షేమం కలగబోతుంది. సరే, సందర్భం దగ్గరికి వస్తున్నాను. ఈ మాట ఎవరు ఎవరితో అన్నారంటే, యోసేపు తన అన్నలతో అంటున్న మాట. తన అన్నలు పరిస్థితి ఏంటంటే, ఈయనకి కళ్ళు వస్తూ ఉండే. ఈ కళలు ఈయనకి వస్తూ ఉంటే మంచి మంచి కళలు, వాళ్ళ తండ్రితో కలిసి భక్తి చేసేవాడు, బుద్ధిగా ఉండేవాడు, మంచి కళలు వచ్చేయి. కళలు అన్నలతో చెప్పేవాడు అమాయకంగా, తండ్రితో చెప్పుకున్నాడు ఆనందంగా. ఆ పరిస్థితుల్లో అన్నలంతా గాలి తిరుగులు తిరుగుతూ గాలివ్వారాలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకేమో దెయ్యం కళ్ళు, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తూ ఉండేవి. ఈ తమ్ముడికేమో ఈ చక్కని మంచి కళ్ళు వస్తూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే కొన్ని కొన్ని పాపిష్టి పనులను గురించి తండ్రికి కూడా చెప్తూ ఉండేవాడు. ఇలా చేస్తున్నారు అన్నలు, ఇలా చేస్తున్నారు అని, ఎందుకంటే వాళ్ళు పాడైపోతారేమో అని ఆ తండ్రికి చెప్తూ ఉంటే తండ్రి గద్దిస్తూ ఉండేవాడు. కనుక ఒకరోజున ఏం చేశారంటే, ఇతను పట్టుకొని చెత్త కొట్టేసి గోతులు పడేశారు. ఫుల్గా కొట్టేసి చావ బతుకుల్లో కొట్టేసి గోతులు పడేశారు. అందులో ఒక అన్న కనిపించింది, ఇక్కడ చచ్చిపోతే మనకేమొస్తుంది, వీడిని పైకి తీసి వర్తకులకు అమ్మేస్తే మనకు డబ్బులైనా వస్తాయి అని. అదే టయానికి ఐగుప్తు దేశం నుండి వర్తకులు వచ్చారు, గోతులను పైకి తీసి అమ్మేశారు, మంచి డబ్బులు వచ్చినాయి. అయితే తండ్రికి ఏమని కలగట్టించారంటే, ఆ యోసేపు చొక్కా లాగేసుకొని ఒక గొర్రెపిల్లను వధించి ఆ రక్తం దానికి పోసి, ఇదిగో ఏదో సింహం తినేసింది తమ్ముడు చొక్కా అని మేము గుర్తుపెట్టి తీసుకొచ్చాం. అంటే ఇక తండ్రి ఏడుపు ఏడుపు ఏడుపు, చచ్చిపోయాడు, ఏ పుల్లో తినేసింది, ఏ సింహం తినేసింది అని ఆయన ఏడుపు. ఇక అలా అలా కొన్నాళ్ళకి మర్చిపోయారు. ఆ విధంగా యోసేపు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడిన ఈ యోసేపు కొన్ని నిందలతో జైలు పాలయ్యాడు. అవన్నీ మీలో కొంతమందికి తెలుసు. ఆ నిందలతో జైలు పాలైన అతగాడు జైలు గోడల మధ్య ఉండగా
ఇద్దరు కలుస్తే ఇన దైవభక్తి గలవాడు కదా కలతో వాళ్ళ టెన్షన్ పడిపోతూ ఉంటే ఆయన ఆ కలకు భావం చెప్పాడు ఇదిగో ఈ మీ ఇద్దరికి తీర్పు జరగబోతుంది రేపు ఆ తీర్పులో మీకేమో నిర్దోషి అని తెలిసి మీ జాబ్ మీకు వస్తది ఇంకొక ఆయనకేమో నువ్వు దోషి అని తెలుస్తది నీకు ఉరితీస్తారు అని చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే ఆ జడ్జిమెంట్ జరిగింది అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత రాజు దగ్గరే ఉన్నాడు గానీ ఆయన మర్చిపోయాడు నా గురించి చెప్పు రాజుకు అంటే మర్చిపోయాడు రాజుకి ఒక కల పుట్టించాడు ఆ కలకు భావం చెప్పేవాడు ఎవరు లేకపోతే ఇప్పుడు ఆయన కలవరపడుతూ ఉంటే రాజా ఇదిగో జైల్లో నా కలొస్తే కలభావం అని చెప్పాడు చెప్పినట్టే జరిగింది ఆయనతో చెప్పగలడు వెంటనే పిలిపించారు యోసేపును కల చెప్తే అద్భుతంగా ఆ భావం చెప్పాడు ఆ భావానికి స్పందించి ఈ దేశాన్ని రాబోతున్న కరువు నుండి కాపాడగలిగిన వాడు నువ్వే నీ దేవుడు నీకు తోడున్నాడు కనుక ఈ దేశానికి ఇక నుండి నువ్వే రాజు అని ప్రకటించాడు ఆ దేశానికి రాజుగా అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు విస్తారంగా పంటలు పండిని ఆయన సింహాసనం ఎక్కిన తర్వాత విస్తారంగా పంటిన పంటల్ని సేద్యం చేసి ఆ పంటలన్నిటిని గోడౌన్స్ కట్టి వాటిని నిల్వ ఉంచాడు 7 సంవత్సరాల పంటిని తర్వాత 7 సంవత్సరాలు విపరీతమైన కరువు ప్రపంచమంతా కానీ ఐగుప్తు దేశంలో మాత్రం కరువు లేదు కారణం అక్కడ యోసేపు పరిపాలనలో ఉన్నాడు దేవుని బిడ్డ దేవునిందు భయభక్తులు కలిగిన బిడ్డ పరిపాలనలో ఉన్నాడు అక్కడ కరువు లేదు సమృద్ధి ఉంది అప్పుడు కూడా అప్పుడు కనా దేశంలో ఈ అన్నలు ఆ తండ్రి వాళ్ళంతరికి కూడా కరువు వచ్చింది ఆ కరువులో ఉండగా ఐగుప్తు దేశానికి వెళ్లి తిండి గింజలు కొనుక్కురండిరా మనం చచ్చేటట్టున్నాం తండ్రి పంపిస్తే వాళ్ళు వచ్చారు వచ్చిన వాళ్ళు రాజుగా సింహాసనం మీద ఉన్నది ఐగుప్తు రాజు అనుకున్నారు కానీ వాళ్ళ తమ్ముడే అనుకోల వాళ్ళ తమ్ముడే ఆ స్థాయిలో ఉండటం చూచి భయపడిపోతున్నారు వాళ్ళు భయపడిపోతున్నారు తమ్ముడు అనేది వాళ్ళ గుర్తుపట్ల రాజు ముందు వీళ్ళని ఒక నేరస్తులాగా తీసుకొని వచ్చారు అయితే రాజు ముందు నిలబెట్టేటప్పటికి భయపడిపోతూ ఉంటే భయపడద్దు చెప్తున్నాడు ఈయన గుర్తుపెట్టేశాడు తన సొంత అన్నల్ని గుర్తుపెట్టేసి అంటున్నాడు భయపడద్దు అన్నలారా మీరు భయపడద్దు మీకు క్షేమం కలగబోతుంది మీరు భయపడద్దు మీకు క్షేమం కలగబోతుంది శత్రువుకి కూడా క్షేమంగా ఉంచాలి శత్రువు కూడా ధైర్యంగా ఉండాలి శత్రువు కూడా మేలు చేయాలనే తత్వం ఉంది చూడండి ఇదే యేసే తత్వం నిజంగా యోసేపు అందుకే ఫలించే కొమ్మయ్యాడు 30 సంవత్సరాలప్పుడు రాజై 110 సంవత్సరాల వరకు రాజుగానే అద్భుతమైన పరిపాలన చేశాడు ప్రియ దైవ జనాంగమా ఈ యోసేపుకున్న మంచి మనసు మనం గమనిస్తే మనకు కూడా ఇలాంటి మంచి మనసు ఉంటే మనకు ఎంత బాగుంటుంది శత్రువు కూడా మేలు చేసే మనసు మీకు క్షేమం కలుగునగాక అని అన్నంతో చెప్తున్నాడు నిజంగానే తీసుకొని వచ్చాడు ఆ అన్నల్ని వాళ్ళ ఫ్యామిలీస్ని తండ్రిని మొత్తాన్ని 70 మందిని తీసుకొని వచ్చి అద్భుతంగా వారిని నిత్యము పోషించాడు వాళ్ళ వాళ్ళ మొత్తం చదిపోయే వరకు వాళ్ళకు కావాల్సినవన్నీ ఈయనే చూసుకొని అద్భుతంగా వారిని చూసుకొని వాళ్ళని పోషించాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మన దేవుడు మంచి దేవుడు వింటున్న మీకు కూడా క్షేమం ఇవ్వబోతున్నాడు వింటున్న మీకు కూడా అన్ని రీతుల్లో అభివృద్ధి ఇవ్వబోతున్నాడు భయపడద్దు మంచి మనసులతో దేవునిందు భయభక్తులు కలిగి ఉండండి ఎప్పుడు మీకు క్షేమం కలుగునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి వారికి ఎప్పుడు క్షేమం కలుగునట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ